ఎట్టకేలకు రాజమహేంద్రవరం గామన్ బ్రిడ్జ్ రహదారికి మోక్షం కలిగింది. అద్వానంగా ఉన్న గామన్ బ్రిడ్జ్ రోడ్డు మరమ్మత్తు పనులను 25 కోట్ల నిధులతో ఎంపీ మార్గాని భారత్ ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక దివాన్ చెరువు నుండి కొవ్వూరు వరకు గల సుమారు 14 కిలోమీటర్ల గామన్ బ్రిడ్జ్ మరియు అప్రోచ్ రోడ్డు అత్యంత అద్వాన స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు గామన్ బ్రిడ్జ్ కి మోక్షం కలిగింది. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ 25 కోట్ల నిధులతో గామన్ బ్రిడ్జ్ మరియు రోడ్డు మరమ్మత్తు పనులకు మంగళవారం దివాన్ చెరువు వద్ద నుండి శ్రీకారం చుట్టారు. మరమ్మత్తు పనులు రెండు విడతలుగా జరుగుతాయని, రెండు నెలలు ఒకవైపు మరొక రెండు నెలల్లో ఇంకొక వైపు చొప్పున ఫిబ్రవరి నెల చివరికి మరమ్మత్తులు పూర్తవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, ఆర్పీఓ సంజయ్ మిశ్రా, ఆర్ఎన్బిడిఈ రవీంద్ర పాల్గొన్నారు. సంబంధించి ఫోర్త్ బ్రిడ్జ్ గ్యామన్ ఇండియా బ్రిడ్జ్ 2015 లో గ్యామన్ ఇండియా వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఇది ఈ బ్రిడ్జ్ యొక్క ప్రారంభం కూడా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ బ్రిడ్జ్ ప్రారంభం జరిగింది. దాని తర్వాత వీళ్ళు 2014 కల్లా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేయాల్సింది ఉంది, కానీ కొన్ని కారణాల వలన, దీర్ఘకాలిక ప్రాజెక్ట్స్ వలన కొంత డిలే అవ్వడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జ్ పక్కన రోడ్స్ ఏదైతే ఉన్నాయో అటు సైడ్ రోడ్స్ కూడా ఈ సాయిల్ కన్సాలిడేట్ అయిన తర్వాత పైన ఎక్కడైనా కూడా మనం రోడ్ ఫామ్ చేస్తాం. వీళ్ళు పుష్కరాల టైంలో మైలేజ్ తీసుకునేదానికి సాయిల్ కన్సాలిడేట్ కాకుండా ఈ యొక్క మెటీరియల్ని కూడా సరైన స్టాండర్డ్స్ లేని మెటీరియల్ని యూజ్ చేయడం వలన సాయిల్ కన్సాలిడేట్ కాలేదు, దానిపైన రోడ్ వేయడం జరిగింది. దాని తర్వాత సబ్సీక్వెంట్గా గ్యామన్ ఇండియా వాళ్ళు బ్యాంక్రప్సీ అవ్వడం జరిగింది. దీని మెయింటెనెన్స్ కూడా ఎవరు టేకప్ చేయడం జరగలేదు. మొన్న ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నోటీస్ తీసుకెళ్ళడం జరిగింది. దాని తర్వాత దీనికి ముందు కూడా ఎన్సీఎల్టీలో ఈ గోదావరి రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ లిమిటెడ్ అని ఒక కంపెనీని కూడా ఏర్పాటు చేసి దాని నిమిత్తం ఒక 12.5 crores శాంక్షన్ చేయించుకుని ఒక పక్కన రోడ్ కంప్లీట్ చేస్తున్నాము. ఫుల్ బ్లేజెడ్గా 1 మీటర్ లెవెల్లో ఈ మట్టి అంతా కూడా ఎక్స్క్వేట్ చేసి దాంట్లో మళ్ళీ కొత్త మట్టి వేసి మొత్తం టోటల్గా ఒక కొత్త రోడ్ని ఒక పక్కన తయారు చేస్తున్నాం. ఇంకో పక్కన ఏదైతే పాట్ హోల్స్ ఉన్నాయి, సుమారుగా ఒక 45-50 పెద్ద పెద్ద పాట్ హోల్స్, ఆల్మోస్ట్ 20 అడుగులు వెడల్పు, అదేవిధంగా 1 మీటర్ లోతుతో పాట్ హోల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 40 mm మెటల్తో ఒక క్వారీ డస్ట్ అంతా కూడా వేసి ఈ పాట్ హోల్స్ కచ్చా రోడ్ కింద ముందర ఫామ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మళ్ళీ దీని ఫండ్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి అదేవిధంగా ఈ మిశ్రా సంజయ్ మిశ్రా గారిని ఆర్జీబిఎల్కి ఎన్సీఎల్టీ వారు అపాయింట్ చేశారు. వీరితో కూడా డిస్కస్ చేసి టోల్ ఏ రకంగా వస్తుంది, ఒక పక్క రోడ్ కంప్లీట్ అయితే టోల్ వసూలు వస్తాయి కాబట్టి దాని నుంచి మళ్ళీ కొత్త టెండర్ క్వాలిఫర్ చేసి ఈ రోడ్ను కూడా కంప్లీట్ చేసి పూర్తి బాధ్యతలు తీసుకుంటాము. ప్రజలకు ఏమైనా అసౌకర్యాలు కలిగి ఉన్నప్పుడు మేము అందరినీ కూడా క్షమించమని కోరుతూ భవిష్యత్తులో ఇలాంటివి ఏమీ జరగకుండా ఉండే విధంగా బాధ్యత తీసుకుంటాను. పూర్తిగా ఇక్కడ ఎంపీ కింద ఉన్నాను, ఖచ్చితంగా బాధ్యత తీసుకుని రాబోయే రోజుల్లో కొవ్వూరు గుండుగోళన్ రోడ్ కూడా పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ఈ బ్రిడ్జ్కి ఒక కొత్త లుక్ రాబోతుంది. ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ నుంచి టోల్ కూడా అధిక డబ్బులు కూడా వసూలు అవ్వడం కూడా జరుగుతుందని కూడా నేను విశ్వాసం కల్పిస్తున్నాను. దాంతోపాటు ఈ యొక్క ఫ్లైఓవర్స్ ఇష్యూస్ ఉన్నాయి. ఏదైతే కడియప్ లంక ఫ్లైఓవరు, వేమగిరి, మోరంపూడి, దివాన్ చెరువు, గ్యామన్ సుమారుగా 6 ఫ్లైఓవర్స్ మొన్న కమిటీలో కూడా ఇది డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఫ్లైఓవర్స్ గురించి మోరంపూడి ఫ్లైఓవర్ మీ అందరికీ కూడా తెలుసు, గతంలో ఇది శాంక్షన్ అవ్వడం జరిగింది, దాని తర్వాత క్యాన్సిల్ అయిపోవడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళ ప్రభుత్వంలో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. దాన్ని మళ్ళీ కమిటీలో పెట్టి దాన్ని రీశాంక్షన్ చేయాలంటే కూడా చాలా కష్టసాధ్యం. అయినప్పటికీ కూడా ఇక్కడ నుంచి ఆర్ఓ దగ్గర నుంచి రిపోర్ట్ అన్నీ కూడా మళ్ళీ ఫేవరబుల్గా రాయిపించుకొని ఇప్పుడు కమిటీలో పెడుతున్నాము. ఈ 6 ఫ్లైఓవర్స్ కూడా ఒకే సింగిల్ టెండర్ని కూడా పిలిచే విధంగా, ఒకేసారి ప్రారంభించే విధంగా ఒక 1.5 సంవత్సరాల కాలంలో మొత్తం ఈ 6 ఫ్లైఓవర్స్ కూడా కంప్లీట్ చేసి మేము ఎంపీ కింద ఉంటుండగానే ఈ అన్ని ఫ్లైఓవర్స్ కూడా కంప్లీట్ చేస్తాను. ఉండరాజువరం ఫ్లైఓవర్ కూడా ఇందులో భాగం కింద ఉండి మొత్తం అన్నీ కూడా ఫ్లైఓవర్స్ కంప్లీట్ చేసి రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలంతా కూడా ఏ విధమైన నేషనల్ హైవే రోడ్స్ ఉన్నాయి దేన్ని కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది.